हाय व्यूअर्स वेलकम टू आरके कंप्यूटर वर्ल्ड आई एम रमेश मन वीडियो मन कंप्यूटर मन लैपटॉप इंस्टा सॉफ्टवेयर्स अनइंस्टॉल एला चेयालो वीडियो इपड़ मन कंप्यूटर लैपटॉप इंस्टा प्रति सॉफ्टवेयर अनेंटे इंस्टा वेंटने डेस्कटॉप मीद आइकॉन का फॉर्म अवुतुंदि इक्कड़ सॉफ्टवेयर नि अनइंस्टॉल चेयाली अंटे डेस्कटॉप मीद उन्न आइकॉन नि डिलीट चेस्ते डिलीट अवदु डिलीट चेस्ते सॉफ्टवेयर डिलीट अवुतुंदे गानी कंप्लीट गा अनइंस्टॉल अनेदि अवदु अदि कंप्लीट गा पर्फेक्ट गा मन कंप्यूटर लो नुंचि पोवाली अनइंस्टॉल अयिपोवाली अंटे मनं स्टार्ट लोकि वेल्लि कंट्रोल पैनल द्वारा ఆ యొక్క సాఫ్ట్వేర్ ని మనం అన్ఇన్స్టాల్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ మొబైల్ చూస్తే దానిలో మనం సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం డైలీ ఇక్కడ సాఫ్ట్వేర్ అన్న యాప్ అన్న అప్లికేషన్ అన్న ఒకటే యాప్స్ మనం ఇన్స్టాల్ చేస్తూ ఉన్నప్పుడు ఆ యాప్స్ అనేవి స్క్రీన్ మీదకి వచ్చేస్తాయి ఆ యాప్ తో మనకి పని లేదు అవసరం లేదు అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ఆ యాప్ మీద లాంగ్ ప్రెస్ చేసి అన్ఇన్స్టాల్ అనే బాక్స్ మీదకి మూవ్ చేస్తాం అప్పుడు కంప్లీట్ గా ఆ యాప్ అనేది సాఫ్ట్వేర్ అనేది अनइंस्टॉल అయిపోతుంది అలాగే ఇక్కడ కూడా మన కంప్యూటర్ లో ల్యాప్టాప్ లో మనకు అవసరం లేని సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సాఫ్ట్వేర్ తో పని లేదు అని అనుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఎందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేద్దామా ఇప్పుడు కంట్రోల్ ప్యానెల్ అనేది ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం టాస్క్ బార్ మీద లెఫ్ట్ సైడ్ డౌన్ లో స్టార్ట్ బటన్ ఉంటుంది దాని మీద మౌస్ తో सिंगल क्लिक लेफ्ट क्लिक इकड़ा मेनू ओपन दीनलो कंट्रोल पैनल दाने मीद माउस तो लेफ्ट क्लिक लेफ्ट क्लिक वेंटने कंट्रोल पैनल अने विंडो ओपन विंडो नी मैक्सिमाइज चेयाली अंटे सेंटर लो उन्ना बटन मीद माउस तो लेफ्ट क्लिक मैक्सिमाइज अवुतुंदी तर्वाता इकड़ा राइट साइड टॉप कॉर्नर लो व्यू बाय అని ఒక ఆప్షన్ ఉంటుంది అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ని నువ్వు ఎలా చూడాలి అనేది అన్నమాట కేటగిరీ వైస్ గా చూడాలి అంటే ఇలా డిస్‌ప్లే అవుతుంది ఈ ఆప్షన్స్ లేదా వేరే వేలో నువ్వు చూడాలి అంటే కేటగిరీ పక్కన ఒక చిన్న మార్క్ ఉంటుంది దాని మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు 3 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి సెకండ్ ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తున్నాను లార్జ్ ఐకాన్స్ క్లిక్ ఇచ్చిన వెంటనే కింద ఉన్నటువంటి ఆప్షన్స్ మొత్తము కూడా లార్జ్ ఐకాన్స్ గా చేంజ్ అయిపోతాయి ఇంకోసారి ట్రై చేద్దాం వ్యూ బై దాని పక్కన లార్జ్ ఐకాన్స్ ఉంది కదా దాని పక్కన చిన్న మార్క్ మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే స్మాల్ ఐకాన్స్ అంటే ఐకాన్స్ మొత్తం స్మాల్ గా చేంజ్ అయిపోతాయి కానీ మనకి ఇక్కడ వ్యూ బై పక్కన కేటగిరీ వైస్ గా ఆప్షన్స్ ఉంటేనే మనకి క్లారిటీగా క్లియర్ గా అర్థమవుతాయి అందుకని నేను కేటగిరీ అనే ఆప్షన్ మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇస్తున్నాను లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఇలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి ఆల్్రెడీ నేను ఒక వీడియో చేశాను లాస్ట్ వీడియో ఏంటంటది మన కంప్యూటర్ కి యూజర్ నేమ్ అనేది ఎలా ఇవ్వాలి అలాగే మన ఫోటో అనేది ఎలా అప్లై చేయాలి పాస్వర్డ్ ఎలా ఇవ్వాలి ఇచ్చిన పాస్వర్డ్ ని ఎలా చేంజ్ చేయాలి అవన్నీ కూడా నేను ఒక ఆప్షన్ చెప్పాను ఆ ఆప్షన్స్ అనేవి మీరు ఒకసారి చూస్తే ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసి యూజర్ అకౌంట్స్ అండ్ ఫ్యామిలీ సేఫ్టీ ఈ ఆప్షన్స్ ద్వారానే చేశాను ఆ వీడియో నేనే నెక్స్ట్ ఇప్పుడు మనం చేయబోయే వీడియో ఏంటంటే మన కంప్యూటర్ లో అవసరం లేని సాఫ్ట్వేర్స్ ఈ సాఫ్ట్వేర్స్ తో మనకి పని లేదు అలాంటి సాఫ్ట్వేర్స్ ని ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి మన కంప్యూటర్ నుంచి ఎలా డిలీట్ చేయాలి అనేది చూద్దాం డిలీట్ చేయడాన్ని ఇక్కడ ఏమంటాం అంటే అన్ఇన్స్టాల్ అంటాం ఇక్కడ మనకి డెస్క్టాప్ మీద ఉన్న సాఫ్ట్వేర్ యొక్క ఐకాన్ ని డిలీట్ చేసినంత మాత్రాన కంప్యూటర్ లో సి డ్రైవ్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ డిలీట్ అవ్వదు ఐకాన్ డిలీట్ చేయటం వేరు కంప్లీట్ గా సాఫ్ట్వేర్ ని అన్ఇన్స్టాల్ చేయటం వేరు ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ని కంప్లీట్ గా పర్మనెంట్ గా అన్ఇన్స్టాల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేస్తున్నాను టాస్క్ బార్ మీదకి వచ్చింది కదా ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది దాని మీద కింద చూడండి దాని కింద అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది దాని మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి మన కంప్యూటర్ లో ఏ సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ చేశారో ఆ సాఫ్ట్వేర్స్ మొత్తం లిస్ట్ డిస్‌ప్లే అవుతుంది మీ కంప్యూటర్ లో ఏ సాఫ్ట్వేర్స్ ఉన్నాయో ఆ లిస్ట్ మొత్తం డిస్‌ప్లే అయ్యింది ఇప్పుడు నాకు వీటిలో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనే సాఫ్ట్వేర్స్ తో నాకు పని లేదు ఆ సాఫ్ట్వేర్ ని నేను అన్ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నా అప్పుడు ఏం చేయాలంటే దాని మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇవ్వండి
డబుల్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఇలాంటి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ అన్ఇన్స్టాల్ మీద సెలక్షన్ ఉంటుంది ఆల్రెడీ, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, లోడ్ అవుతుంది, కాసేపు వెయిట్ చేయండి. కొన్ని కొన్ని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ ఏమవుతాయంటే అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ సిస్టమ్ని రీస్టార్ట్ చేయమంటారా అని ఒక మెసేజ్ వస్తుంది. వెంటనే మనం రీస్టార్ట్ చేయాలి, రీస్టార్ట్ నౌ. ఇంకొక ఆప్షన్ ఏంటంటే రీస్టార్ట్ లేటర్, టూ ఆప్షన్స్ వస్తాయి. రీస్టార్ట్ నౌ అనాలి, అప్పుడు ఆ సాఫ్ట్వేర్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్గా పర్మనెంట్గా మన సిస్టంలో నుంచి అన్ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎస్ నో అని టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, కంప్లీట్గా పర్ఫెక్ట్గా అన్ఇన్స్టాల్ అయింది. ఇక్కడ చూడండి పైన మెసేజ్ వచ్చింది, అన్ఇన్స్టాల్ వాజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, అన్ఇన్స్టాలేషన్ కంప్లీట్ అని మెసేజ్ వచ్చింది. ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఒకసారి రీఫ్రెష్ చేద్దాం ఈ కంట్రోల్ ప్యానల్ని, రైట్ క్లిక్ ఇచ్చి రీఫ్రెష్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనే సాఫ్ట్వేర్ లేదు, ఇక్కడ కంప్లీట్గా పర్ఫెక్ట్గా అన్ఇన్స్టాల్ చేసేసాను. ఇక ఈ కంట్రోల్ ప్యానల్ని క్లోజ్ చేయాలి అంటే ఇంటూ మార్క్ ఉంటుంది పైన, క్లోజ్ మార్క్ రైట్ సైడ్ టాప్ కార్నర్లో, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, ఆ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనే ఐకాను, డెస్క్టాప్ మీద ఉన్న ఐకాను, సాఫ్ట్వేర్ రెండు కూడా కంప్లీట్గా పర్మనెంట్గా డిలీట్ అయిపోతాయి, అన్ఇన్స్టాల్ అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.